పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని అంతటా ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగస్వామం కావాలని, మన ముందు తరాలకు యోగాను సాధన చేయడం నేర్పించాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబాక సివిల్ కోర్టు ప్రాంగణంలో ఎస్ఎస్వై యోగా గురువు దయాకర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో దుబాక జూనియర్ సివిల్ జడ్జ్ తరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మనిషి జీవితంలో యోగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, దీనివల్ల మానవుడు అనేక జబ్బుల నుండి ఉపశమనం పొందుతాడని అన్నారు. ప్రస్తుత కాలంలో మనిషి చాలా బిజీ జీవితం గడుపుతున్నాడని, పని ఒత్తిడిలో తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించని కారణంగా అనారోగ్యాల పాలవుతున్నాడని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం వేళ అరగంట సేపు యోగా ప్రాణాయామం లాంటివి చేస్తే జీవితం సుఖశాంతులతో ఉంటుందన్నారు. యోగాతో పాటు మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుని ఆరోగ్యకరమైన జీవితం గడపాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దుబాక మిరుదొడ్డి ఎస్ఐలు గంగరాజు, పరశురాములు, న్యాయవాదులు బాబురావు, రామకృష్ణ ప్రభులతో పాటు కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్, ఉట్టి యోగా చేపించడమే కాదు, దాని వెనకాల దాని అంతరార్థం మొత్తం చెప్పారు కాబట్టి దాని విలువ తెలుస్తుంది. ఊరికే చెప్పుంటే తెలిసేది కాదు. ఆ రోజే చేసేవాళ్ళం అనుకునేవాళ్ళం, కానీ అది ఎంత ఇంపార్టెంట్ అని, ఎందుకు ఇంపార్టెంట్ అని, ప్రతి ఆసనం ఎలా ఇంపార్టెంట్ అనేసి చెప్పారు. చాలా ఫన్గా కూడా చేపించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఉన్న ప్రొఫెషన్, ఎవరికి వాళ్ళ ప్రొఫెషన్ చాలా స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సార్ చెప్పినట్టు మేము మనుషుల్లానే బతుకుతున్నాం, ఇంకా దేవతల్లా బతకడం కష్టం ఇప్పుడే. బట్ ఆ స్ట్రెస్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, యోగాసనాలతోటి ఎలా మనము స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, ఎట్లా మనము మన మన ప్రా అంటే మన లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ. యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ దుబ్బాక జేఎఫ్సిఎం కోర్టు మేజిస్ట్రేట్ గారు మా అందరినీ కూడా ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే మేమందరం కూడా వచ్చాం. అండ్ గురువు గారు కూడా ఇక్కడ ఈరోజు యోగాకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా మేమందరం కూడా వాస్తవానికి అన్నీ మర్చిపోయినట్లుగానే మేడం గారు అన్నట్లుగా జీవిస్తున్నాము. ఈరోజు ఆసనాలు చేస్తూ వాటి యొక్క ఇంపార్టెన్స్ని కూడా చెప్తూ ఉంటే నిజంగానే ఒకరోజు చేస్తేనే ఇంత రిలాక్స్ ఉంది, దీన్ని కంటిన్యూగా చేస్తే మనకు మనము చేంజ్ అవుతూ మనం ఇంకా కొంతమందిని కూడా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనిపించింది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం, అది వాస్తవం. మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటేనే ప్రతిరోజు కూడా చేసే యాక్టివిటీలో అన్నీ బాగా చేయగలుగుతాం. కాబట్టి ఎన్ని సంపదలు ఉన్నా ఏదున్నా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే అతనేం చేయలేడు. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్గా మనం అందరం కూడా గురువుగారి ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు నుంచి యోగా అందరూ కూడా చేయాలని కోరుకుంటూ ఒక సార్ను తీసుకొచ్చి మరి ఎంతోసేపు మరి విద్యార్థులకు చక్కగా అర్థవంతమైనటువంటి రీతిలో మరి ఆ యోగా కార్యక్రమాన్ని మరి అందించినందుకు భాస్కర్ రెడ్డి సార్ కూడా మరి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బీజేపీ నాయకులు పలు యోగా సొసైటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేదకాలం నుంచి ఆదికాలం వరకు మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగాసనాలు దోహదపడతాయని తెలిపారు. యోగా అనేది ఓ కులానికి మతానికి సంబంధించింది కాదని, అన్ని మతాలు కులాల వారు ఆచరించవచ్చునని తెలిపారు. సనాతన భారత సాంప్రదాయంలోనే యోగా సాధన ఇమిడి ఉందని, శారీరక మానసికోల్లాసానికి, శ్వాస సంబంధిత వ్యాధులు దూరమవడానికి ప్రాణాయామాలు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. శారీరక రుగ్మతలకు, ఆధ్యాత్మిక అనుభూతికి యోగా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు నరేష్, పలువురు యోగా గురువులు, సాధకులు, బీజేపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని అందరు కూడా ఈ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సిద్దిపేట మరి హైస్కూల్ గ్రౌండ్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దశాబ్ది ఉత్సవాలను ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు పట్టణంలో ఉన్న చాలామంది ప్రముఖులు, రకరకాల ఈ యొక్క యోగాను ముందుకు తీసుకుపోతున్న అనేక సంస్థలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా ధన్యవాదాలు. కేవలం భారతదేశమే కాదు, ఇలా యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది ఇలా భారతదేశము, దానికి మనందరం కూడా ఇలా గర్వించాలి. ఈరోజు యోగా కేవలము అది ఒక మతానికో లేకుంటే ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ఇక యోగా అనేది విశ్వవ్యాప్తము. ఇంకా యోగాను కూడా అందరూ కూడా పాటించే విధంగా, వాళ్ళు జీవితంలో ఒక భాగం చేసుకునే విధంగా మేము తప్పకుండా ఇలా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దాన్ని కృషి చేస్తామని సందర్భంగా మళ్ళొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.
సిద్దిపేట పట్టణంలోని స్థానిక హై స్కూల్ బాలుల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యోగా అనేది ఏ ఒక్క మతానికో కులానికో ప్రాంతానికో దేశానికో పరిమితం కాదు. మనిషి మానసిక రుగ్మతలు, ఆయుర ఆరోగ్యాలు, వారి స్థితిగతులను మార్చుకోవడానికి ఎంతో ఉపయోగపడే ఈ యోగాని ప్రతి ఒక్కరు కూడా వారి జీవన విధానంలో మార్చుకోవాల్సిందిగా కోరుతూ ఉంటూ, ఈరోజు సమాజంలోని ఏదైతే మానసిక రుగ్మతలకు అదేవిధంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళికి మార్గదర్శనం చేసినటువంటి భారతీయ యోగా సంస్కృతిని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం అనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి ఇలలేనిది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచే, చేయని వాళ్ళు కూడా రేపటి నుంచే యోగాని వాళ్ళ వ్యక్తిగత జీవన విధానంగా మార్చుకొని తీర్చుకోవాల్సిందిగా కోరుతూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కరణం గణేష్ రవికుమార్ మాట్లాడారు. యోగా ధ్యానం చేయడం వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఉత్తేజం చెంది నిత్య యవ్వనంగా ఉండడమే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ప్రశాంతంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందని యోగాకు ఆద్యుడు శివుడని గుర్తు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల చౌరస్తాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులు యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనానికి యోగా అభ్యాసం చేసుకోవాలన్నారు. మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రతిరోజు కళాశాలలో విద్యార్థులతో యోగా చేయిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు మధు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. Right.